మనం కంట్రోల్లోనే ఉంది కదా, ఎందుకు కోవిడ్ విషయంలో ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పోలీసులు కొడుతున్నారు, అక్కడ కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు అంటే ఓ పక్కనేమో కాంటాక్ట్ వైపుకి వచ్చాం, సెకండ్ దశలో ఎండింగ్ స్టేజ్కి వచ్చాం, అంటే వ్యాధిగ్రస్తుల ద్వారా మరొక్కళ్ళకి వ్యాప్తి చెందడం అనేటువంటి దశకు వచ్చామనినే భయపడి ప్రభుత్వాలన్నీ వణుకుతున్నాయి. ఓ పక్కన ఆర్థిక సంక్షోభం తీవ్రంగా వస్తుందని తెలిసినా కూడా దేశం ప్రభుత్వాలు ఎందుకు నిలబడింది, ఇక్కడ ప్రభుత్వం కానీ రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ అంటే అదే ఖచ్చితంగా చేసి తీరాలన్నటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వ్యాప్తి చెందకూడదు, కానీ మనం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ఏంటి అన్నటువంటిది, కొంతమంది చేస్తున్నటువంటి దానివల్ల అది ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అనేది అర్థం కాకుండా ఉంది. ఇంకా మూడో దశకి చేరకూడదని మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఇది ఇలాగా ఏమవ్వదు అని అతి విశ్వాసంతో తిరిగేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటే. 6 కేసులు మార్చి 2వ తారీఖున వచ్చింది ఫస్ట్లో, మార్చి 7వ తారీఖు వచ్చాడు 37 కేసులేని, మార్చి 12కి వచ్చాడు 77 కేసులేని, మార్చి 17కి వచ్చి 140 కేసులేని, మార్చి 22కి వచ్చాడు 396 కేసులేని. అప్పుడే కదా లాక్ మన జనతా కర్ఫ్యూ అనౌన్స్ చేసింది, ఇప్పటికి వచ్చాడు 886 కేసులేని, 1000 దాటేటువంటి పరిస్థితి అవుతుంది. అంటే ఫస్ట్ దశలో వచ్చినోళ్ళు, ఇప్పుడైతే కొత్తగా వస్తున్నోళ్ళు కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేశాం కాబట్టి ఆగిపోయినట్టే, ఇంకా కొత్తగా వచ్చేదేం లేదు. కానీ ఇక్కడ కేసులు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి, కాంటాక్ట్స్ బిగినాయని అయ్యే ఇప్పుడు బయటపడుతున్నాయి. అంటే గతంలో ఈ వ్యాధిగ్రస్తులతో తిరిగినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళకి 2వ దశలో వస్తుంది. ఇంకొకటి, విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి మొదట్లో పాజిటివ్గా నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత కాలంలో నిదానంగా పాజిటివ్ బయటపడుతుంది. ఇదే ఇప్పుడు భయపెడుతుంది, అందుకనే 21 రోజులు క్వారంటైన్ లేకపోతే 21 రోజుల పాటు ఈ కర్ఫ్యూ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దశలో గమనించాల్సింది ఒకటే, విదేశాల నుండి వచ్చాం కాబట్టి మనకేమీ ప్రాబ్లం లేదు, మనం కక్కుడు నెగిటివ్ వచ్చిందంటే మొదట నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు పాజిటివ్ వస్తుంది, ఆ లక్షణాలు నిదానంగా బయటపడుతున్నాయి, అదే భయపెడుతున్నటువంటి సందర్భం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది.